హాయ్ హలో వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు. దిస్ ఇస్ యువర్ హాము మెకానికల్ గురు. సో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు క్వశ్చన్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ వన్ లో వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేస్తే మీకు 8 essays వస్తాయండి. 8 essays అంటే 80 marks. దాంట్లో మీకు నచ్చిన ఒక 5 essays రాస్తారు. 50 marks అనేది మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు, ఈజీగా పాస్ అవ్వచ్చు. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ వచ్చేసరికి లేత్ అండ్ లేత్ వర్క్. ఈ లేత్ అండ్ లేత్ వర్క్ నుంచి మీకు 2 essays వస్తాయండి. అందులో మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ద హెక్స్ప్లైన్ ట్యాప్ అప్ టర్నింగ్ మెథడ్స్. ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ లో క్వశ్చన్ ఉండదు. అందులో ఎక్కువగా రిలేట్ ఏంటంటే కాంపౌండ్ రెస్ట్ మెథడ్ అండ్ టైల్ స్టాక్ సెట్ అవర్ మెథడ్. దీస్ టూ మెథడ్స్ ఆర్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్స్ ఇన్ ట్యాపర్ టర్నింగ్ మెథడ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఇంజిన్ లేత్. అసలు ఇంజిన్ లేత్ తో ఒక లైన్ డయాగ్రామ్ మొత్తం వేసి దాంట్లో ఉన్న పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడండి, ఫంక్షన్ ఆఫ్ లేత్ పార్ట్స్, ముఖ్యంగా ఏ పార్ట్స్, లేత్ బెడ్ హెడ్ స్టాక్ టైల్ స్టాక్, ఇంకా ఈ మూడు మెయిన్ ఇంపార్టెంట్. మిగతా కూడా రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, కానీ ఎక్కువగా అడిగే మాకు ఆ టూ ఆ 3 parts. ఇంకా కాంపౌండ్ రెస్ట్, క్రాస్ స్లైడ్, టూల్ పోస్ట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ముఖ్యంగా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన మాత్రం లేత్ బెడ్ హెడ్ స్టాక్. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, నామెన్క్లేచర్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. అసలు సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ తాలూకా నామెన్క్లేచర్ ఏంటి అంటే అందులో టైప్స్ ఆఫ్ టూల్ యాంగిల్స్ ఏంటి, బ్యాక్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, సైడ్ రేక్ యాంగిల్ అంటే ఏంటి, సైడ్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటి, ఎండ్ రిలీఫ్ యాంగిల్ అంటే ఏంటి, ఇలా 3-6 types ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద ఎక్స్ప్లెయిన్ లేత్ ఆపరేషన్స్, టర్నింగ్, నర్లింగ్, రీమింగ్, ట్యాపింగ్, డ్రిల్లింగ్, బోరింగ్, ఏవో ఒక 6 లేత్ ఆపరేషన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో ఈ 4 questions నుంచి ఖచ్చితంగా 2 essay questions వస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, షాపర్, స్లాటర్ అండ్ ప్లానర్. పేర్లో ఉన్నాయి, షాపర్, స్లాటర్, ప్లానర్. ఆ 3 బొమ్మలు నేర్చుకుని అటు పార్ట్స్ రాసి జస్ట్ అటు వర్కింగ్ ప్రిన్సిపల్ నేర్చుకోండి. అదే సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వర్కింగ్ ఆఫ్ షాపర్, స్లాటర్ అండ్ ప్లానర్ విత్ లైన్ డయాగ్రామ్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ క్రాంక్ అండ్ స్లాటర్ లివర్ మెకానిజం అండ్ బిగ్ వర్క్ బిగ్ రిటర్న్ మెకానిజం. ఈ 2 mechanism లో ఏదో మెకానిజం లేకుండా ప్యాపర్ ఉంటుంది. సో ఈ 2 questions నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్, 2 questions ఎగ్జామ్ లో పడతాయి. 2 essays, ఇందులో ఒక essay పడుతుంది, ఇందులో ఒక essay పడుతుంది. మీ ప్రిఫరెన్స్ ఈ చాప్టర్ కి ఇవ్వండి. ఈ చాప్టర్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద తీసుకోండి. ఈ 3 bombs ప్రాక్టీస్ చేయండి, ఆ 3 parts చూడండి, వర్కింగ్ ప్రిన్సిపల్ చూడండి, ఒక essay పడిపోతుంది. ఈ 2 చూడండి, ఒక essay పడుతుంది, 2 essays కవర్ అవుతుంది. అమీరు థర్డ్ చాప్టర్ ఫౌండరీ చాప్టర్ గురించి ఒకటే ఒక essay వస్తుంది. ఎక్కువగా అడిగేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ కాస్టింగ్ ప్రాసెస్, దాంట్లో ముఖ్యంగా సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ ప్రాసెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, నెక్స్ట్ CO2 ప్రాసెస్, డై కాస్టింగ్ ప్రాసెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్రాసెస్. ఈ 4 మీరు ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాల్సింది సెంట్రిఫ్యూగల్ కాస్టింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మోల్డింగ్ సెల్స్ అండ్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్, దీని నుంచి ఒక essay ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ 4th chapter వచ్చేసి వాట్ ఈస్ కూలెంట్, వాట్ ఈస్ లూబ్రికెంట్ అండ్ వాట్ ఈస్ కటింగ్ ఫ్లూయిడ్. ఇంకా 2 questions షార్ట్స్ essay 2 కవర్ అయిపోతాయండి. ఈ 2 questions చూస్తే ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ లూబ్రికెంట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ లూబ్రికెంట్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ లూబ్రికెంట్స్. 4 points చూస్తే చాలు సార్, 4 functions, 4 properties, ఒక 4 types చూస్తే సరిపోతుంది. లూబ్రికెంట్స్ సేమ్ అలాగే. 4th chapter వచ్చేసరికి మనకి కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్, దీంట్లో 2 questions ఉన్నాయి. షార్ట్స్ కేసెస్ రెండింటికి కూడా కవర్ అవుతాయి. ఒకటి టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లూబ్రికెంట్స్, రెండు అప్లికేషన్స్, ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్ అండ్ కూలెంట్స్. నెక్స్ట్ 5th chapter వచ్చేసరికి వెల్డింగ్ చాప్టర్, ఇందులో 2 essays వస్తాయి. అందులో ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చూడండి. నెక్స్ట్ సబ్మెర్జ్ ఆర్క్ వెల్డింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద గ్యాస్ వెల్డింగ్, వాట్ ఈస్ గ్యాస్ వెల్డింగ్ అని అడుగుతాడు. దాంతోపాటు ఆక్సిడైజింగ్ వెల్డింగ్ లో 3 types ఆఫ్ ఫ్లేమ్స్ ఉంటాయి, ఆక్సిడైజింగ్ ఫ్లేమ్, మోటర్ ఫ్లేమ్ అండ్ రిడ్యూసింగ్ ఫ్లేమ్. సో అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాడు. ఒకవేళ మిస్ అయితే వాట్ ఈస్ థిక్ వెల్డింగ్ అండ్ వాట్ ఈస్ డిగ్ వెల్డింగ్, టంగ్స్టన్ నట్ గ్యాస్ వెల్డింగ్ అండ్ మెటల్ నట్ గ్యాస్ వెల్డింగ్, దాంతోపాటు సాల్డరింగ్ అండ్ బ్రేజింగ్ కూడా చూడండి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు MT1 పాస్ అవడానికి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్, లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.